పులి గురించి చాలా జాతీయాలు ప్రచారంలో ఉన్నాయి అందులో ఒకటి పులికి కాషగడ్డి చుట్టుకున్నట్లు అని పులి కాశగడ్డి పొదల్లో హాయిగా విశ్రాంతి తీసుకుంటుంది తోకను అటు ఇటు ఆడించడంలో పచ్చి కాశగడ్డి తోకకు చుట్టుకుంటుందట లేచిపోయేటప్పుడు కొంత అవుతుంది పులి వేగంగా పోయేటప్పుడు ఎంత చుట్టుకున్నా అయ్యేదేముండదు ఒక గొప్ప వ్యక్తిని మహానాయకుని పోలీసులు నిర్బంధించారు అంతమాత్రాన ఆయనకు అయ్యే నష్టమే ఉండదు పైగా ప్రచారం కూడా బాగా వస్తుంది కాశగడ్డి పులితోకను చుట్టుకొని తాత్కాలికంగా దాన్ని ఆ గడియసేపు ఆపి ఉంచినట్లుగా మహానుభావులు ప్రారంభించిన పనులకు కొందరు చిన్న చిన్న ఆటంకాలు కల్పిస్తుంటారు కానీ అవన్నీ నిలిచేవి కావు పటాపంచలైపోతాయి దీనికి ఈ పులికి కాషగడ్డి చుట్టుకున్నట్టు జాతీయాన్ని బాగా వాడుతుంటారు పులిచాటు నక్క అనేది మరొక జాతీయం జంతువులను వేటాడడం పులివంతు తినేంత తిని వదిలిపెట్టిపోతే పొంచి ఉన్న నక్క అనాయాసంగా వచ్చి ఆ ఆహారాన్ని తింటుంది చంపిన బదనాం చెడ్డ పేరు పులిమోస్తే నక్క మాత్రం తిని లాభపడుతుంది రాజకీయాల్లో కూడా జరిగేది ఇదే కుంభకోణాల్లో కూరుకుపోయేది ఒకరైతే పొంచి ఉండి అంతో ఇంతో బావుకున్నవారు లేకుండా పోతారు నింద మాత్రం నాయకుని మీద పడుతుంది ఎందరినో ముంచి సంపాదించిన పేరు తండ్రికి వచ్చింది వాడు పొంగ కట్టుకుపోయింది ఏమీ లేదు పులిచాటు నక్కల తీరి ఇప్పుడు మాత్రం కొడుకులు అట్టక ముట్టక తిని బతుకుతున్నారు అనటంలో ఈ జాతీయం ప్రస్తావన పులి మీది పిట్టలు అన్నారు పులి పేరు వింటే అడవిలోని జంతువులన్నీ గజగజలాడతాయి దాని రాక ఒక ప్రాణాపాయంగా భావిస్తాయి ఎందరినో భయకంపితలను చేసే అడవి దొరైనా కొందరికి పట్టినట్లే ఉండదు పులి మీద చిన్న పిట్టలు ఆలుతాయి వాటికి లెక్కలేదు సింహస్వప్నంగా భాసిల్లే మహానుభావుల దర్పం మొండివాణ్ణి ఏమీ చేయలేదనుట ఒక దుష్ట నాయకుని పేరు వింటేనే పట్టణమంతా గడగడలాడిపోతుంది అటువంటి వాణ్ణి కూడా ఆయన ఇంటి పక్క గుడిసెవాసుడు లెక్క చేయరు ఆ నాయకుడు కూడా వాళ్లకు ఏ అపాయం కల్పించకుండా ఉంటాడు అట్లయితేనే ఆయన పెత్తనం సాగేది బలవంతుడైన శత్రువు తన స్థాయి వారిని సాధిస్తాడు కానీ అందరినీ తన అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయడు మన దొర వస్తే బిచ్చగాలు లేవనే లేదు వాళ్లకు దొర భయమే లేదు మరి వాళ్ళని ఏమనలేదు అని సందేహం వెలిబుచ్చిన సహచరునితో దొరంటే ఊరోళ్ళం మనకు భయం ఎప్పుడుండే వాళ్ళం బిచ్చగాళ్ళు పులి మీద పెట్టలు ముందటూరు కాలిపోలేదు చంకజోలే చిరిగిపోలేదు వాళ్ళకేం భయం ఇవాళ ఈ ఊరు రేపు ఇంకో ఊరు దొర కూడా వాళ్ళ మీద పగబడితే ఆయన మానమైపోతుంది అనటంలో ఈ జాతీయం ప్రస్తావన పులిముడ్డి గొర్రె కరిచినట్లు అంటారు కొన్ని పల్లెల్లో పెత్తందారులు అంతా తామేనన్నట్టు ఎదురులేని విధంగా దొరతనం చెలాయిస్తుంటారు ఆయన పేరంటేనే గ్రామంలోని సామాన్యుడు మొదలుకొని సంపన్న కుటుంబీకులంతా గజగజలాడిపోతుంటారు పెత్తందారు చేతిలో ఎన్నో హింసలు అనుభవించి బజారుపాలైన ఏ ప్రత్యేకతలు శక్తి సామర్థ్యాలు లేని ఒక పుల్లయ్య రాత్రికి రాత్రే ఎవరు ఊహించని విధంగా పెత్తందారను హత్య చేసి స్వయంగా తనకు తానే పోలీసులకు లొంగిపోయాడట తెల్లవారి ఆ వింత చూసిన జనం పులిముడ్డి గొర్రె కరిచినట్లు పుల్లయ్య ఇంత పని చేశాడా అని ఆశ్చర్యపోయారట ఇలాంటి సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు పెద్దపులి చూపు అన్నది మరో జాతీయం పెద్దపులి మెడలు తిప్పి నలు దిశలు చూడదు ఒకే దిక్కు తనకెదురుగా సూటిగా చూస్తుంది అంటారు ఎదురుగా కనపడ్డ దానిపైనే గురిపెట్టి వేటాడుతుంది జన్మత దాని శరీర నిర్మాణం అలాంటిది నాలుగు దిక్కులు చూడాలన్న ఆసక్తి దానికి ఉండదు ఇతర జంతువులతో ఏమి జరుగుతుందో గమనించకుండా పోవడానికి ఈ పెద్ద పులి చూపు సంకేతం చేనులో పెసరుగాయ ఏరినారు ఏరేవాళ్ళు కూలీలు పూర్తిగా ఏరకుండా పై పైన ఏరినారు పెసరుగాయ ఒకసారి ఏరిన సంగతి కుప్పబడ్డ సంగతే యజమాని చూశాడు ఏరిన వాళ్ళు పూర్తిగా నిశ్చేషంగా ఏరినారా లేదా అన్న సంగతి అంతగా పట్టించుకోలేదు ఆయనది పెద్ద పులి చూపు వెనుక ఎంత పోయింది చూడడు ఎదుట కనబడే కుప్ప చూసుకుంటాడు పెద్ద బుద్ధి అనటంలో ఈ జాతీయం మనం చూడొచ్చు ఇప్పుడు మరికొన్ని జంతువుల గురించి విందాం ఉదాహరణకి నక్క నక్క అంటే నక్క జిత్తుల జ్ఞాపకం వస్తాయి మన నక్క రాలేకాయ తిని కూర్చుంది రాలెక్కాయ తిన్న నక్క రాలెచెట్టు కాయల్ని నక్క మక్కువపడి తింటుందట కమ్మగా ఉందని కడుపార రాలెక్కాయ తిన్న నక్క జీర్ణించుకోలేక మూలుగుతుంది ఇక మరిచిపోయి కూడా ఈ రాలెక్కాయ తినకూడదనుకుంటుందట మళ్ళీ అజీర్తి దూరమైన రాలెకాయ ఉన్నంతసేపు నక్క తినవలసిందే మూలుగవలసిందే మనుషుల్లో కూడా మొక్కజొన్న గుగ్గిళ్ళు అనుప గుగ్గిళ్ళు కొందరు ఇష్టపడి అవసరం కన్నా ఎక్కువ తింటారు ఆ తర్వాత అజీర్తితో బాధపడతారు ఒంటికి సరిపడని వస్తువులు లభించినవి కదా అని ఆవురావురని మెక్కటం ఆ తర్వాత బాధపడటం కొందరు తిండిపోతులకు అలవాటే ఎందుకయ్యా రాలేకాయ తిన్న నక్కలాగా మూలుగుతున్నావు విందు భోజనం కదా అని బాగా తింటివి ఇప్పుడు మూలుగితే ఏం లాభం అనటంలో ఈ జాతీయం ప్రస్తావన నక్క కొట్టుకపోయినట్లు నక్క తోక తీరు అని మరి రెండు జాతీయాలున్నాయి ఉన్నాయి నక్క తోక తీరు జంతువుల్లో చాలా వాటికి తోక ఉంటూనే ఉంటుంది ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క రకంగా ఉంటుంది మనుషులకు చేతుల్లాగా జంతువులకు తోక కూడా అత్యవసరమే మరి ఏవైనా పురుగులు వస్తే వాటిని అదిలించడానికే కాకుండా నక్కకైతే ఆహార సముపార్జనకు కూడా పనికి వస్తుంది తోక ఎంత రాబట్ట చూసినా కుక్కతోక వంకరకు ప్రసిద్ధి కానీ నక్కతోక తీరే వేరు చెరువు కింది పంట కాలువల్లో ఏట్లో ఎండ్రకాయల పొక్కలు ఉంటాయి నక్కలు కాలువల్లో ఎండ్రకాయల కోసం వెదుగుతుంటాయి ఎండ్రకాయల మాంసం అంటే నక్కకు ఎంతో ప్రీతి వాటిని పట్టుకోవడానికి ఎన్నో ఎత్తుగడలు వేస్తుంటుంది నక్క కాలువ వెంట నక్కి నక్కిపోతుంది పొక్కలో ఉన్న ఎండ్రకాయ లోపలే ఉంటుంది నక్క అలికిడి విని నక్క ఆగి వెనక్కి తిరిగి చప్పుడు చేయకుండా నక్క తోకను పొక్కలో దూరుస్తుంది దూర్చి తోకాడిస్తూ అటు తోకాడించడమే కాకుండా ఒక రకంగా మూలుగుతుంది తోకకున్న వెంట్రుకలు తనకే ఎరగా లభించాయనే భ్రమలో వెంట్రుకలను పట్టుకోబోయిన పీత దాంతోపాటు తోకను కూడా పట్టుకుంటుంది పీత తోకను పట్టిందే తడవుగా నక్క తోకను బయటికి లాగి తోకతో పాటు వచ్చిన ఎండ్రుకాయను గడ్డ మీద వేసి కరకర కమ్మగాన వెలిత నేస్తుంది నక్క తోక తీరంటే నమ్మించి మోసగించడం అని భావార్థం ఎంతో ప్రలోభపెట్టి ప్రాణానికే ముప్పు తేవటం ఏమో అన్నవాడు మనతోనే ఉన్నాడని సంతోషపడుతున్నాం కానీ నమ్మిన దానికి నక్కతోక తీరు మన ప్రాణం మీదికి తేడు కదా అనటంలో ఈ జాతీయం ప్రయోగం ఇక నక్క కొట్టుకుపోయినట్లు వాగొడ్డుకు కూర్చున్న నక్కకు చేపపిల్లయ ఎగరటం కనపడిందట జీవచాపల్యం చంపుకోలేక చేపను అందుకోబోయి వరద వచ్చిన నదిలో నక్కపడిపోయింది మునిగిపోతుంది లోకం మునిగిపోతుంది అని మొత్తుకుంటుంది తాను మునిగిపోవడమే లోకం మునిగిపోవడంగా నక్కకు తెలుసు తను మాలిన ధర్మం ఉండదు కదా తను బతికితే అందరూ బతకాలి తాను మునిగిపోతే అందరూ కూడా మునిగిపోవాలన్నదే నక్క తాపత్రయం తన స్వార్థమే అన్నిటికన్నా మిన్న తాను మునిగేటప్పుడు ఎందరెందుకు మునగకూడదన్నదే ఈసు ప్రపంచంలో మనకు దక్కనిది వేరొకరికి ఎందుకు లభించాలి మనకే కాదు మనతో పాటు నష్టం అందరికీ కావాలన్న ఈసు కొందరి దురాలోచనలో భాగం ఒకరి సుఖాన్ని చూసి ఓర్వలేకపోవడం పచ్చగా ఉంటే ఓర్వలేకపోవడం ఉంటుంది రాళ్ళ వాన కొట్టిని ఒక్కరి పొలం దెబ్బతిన్నదానికి నక్క కొట్టకపోయినట్లు ఊరి పంటంత మునిగిందంటే ఎట్లా అనటంలో ఈ జాతీయం ప్రయోగం భూమికి నక్క బాకీ అన్నారు భూమికి అంచు లేదు అది లేదు ఆది లేదు అంతని లేదు విశాలమైంది నక్క మోసానికి ప్రతీక బాకీ అంటే అప్పు మోసగించటం పేరే నక్కెత్తులు వేయటం ఇదొక జానపద కథ ఆధారంగా వచ్చిన బహుళ ప్రచార జాతీయం భూదేవి దగ్గర నక్క అప్పు తీసుకున్నదట భూమికి రుణపడని వారు ఎవరు ఉంటారు కనుక అప్పు తీరుస్తానన్న గడువు ముగిసింది భూమి అడిగింది నక్క తన పాత స్థావరాన్ని వదిలి బాకీ తప్పించుకోవడానికి పారిపోయింది కొత్త స్థావరంలో సేద తీర్చుకునేంతలో అక్కడ భూదేవి కదా ఉంది మళ్ళీ అడిగింది ఎన్ని చోట్లకు పోయినా భూమి అంతటా ఉన్న సంగతి నక్కకు తెలిసి వచ్చింది లాభం లేదనుకొని నక్కెత్తు వేసింది బాకీ ఎగబెట్టడానికి ఒక కన్ను పోగొట్టుకుంది భూదేవి బాకీ తీర్చమంటే నక్క నీవు బాకీ ఇచ్చింది నాకు కాదు నేను ఒంటికంటే నక్కను అని టక్కుల మారితనాన్ని ప్రదర్శించింది పెంచుకుపోవడం దుస్సాధ్యం అనే సందర్భానికి ఈ జాతీయం సరిపోతుంది ఆడు బొంబాయికి పారిపోయిండు భూమికి నక్కబాకి అన్నట్లు అక్కడ మా పోలీసు లేడా ఎన్నేళ్ళు పోతాడు చూస్తాం అన్నాడట పోలీస్ అధికారి ఆయన మాటల్లో ఈ జాతీయం వినబడుతుంది భూమికున్నంత ఓపిక అని భూమి మీద ఒక జాతీయం భూమి భారాన్ని ఆదిశేషుడు మోస్తున్న సంగతి పౌరాణిక అంశం భూమి మాత్రం దుస్తర భారాన్ని మోస్తున్న సంగతి ప్రత్యక్ష నిదర్శనం సహనం అన్నదానికి ఏ ఉపమానం కూడా భూమి కన్నా మిన్నగా అతకదు ఎందరు ఎన్ని విధాల హింసించినా అభిశంసించినా ప్రశంసించిన ఆటుపోటులకు తట్టుకొని కొందరు ఓపికతో కార్యభారాన్ని వహిస్తారు ఆ సంసారాన్ని పెద్దన్నగా భూమికున్నంత ఓపికతో ఇంతదాకా నెగ్గించుక వచ్చినందుకే ఆ సంసారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నది అనటంలో ఈ జాతీయం ప్రయోగం భూమికి ఉప్పులం పుట్టినట్లు అని ఒక జాతీయం ఉప్పులం అంటే ఒక పరాన్న పరాన్నజీవి ఇది పుట్టడం ఇళ్లలో మంచిది కాదని ఒక విశ్వాసం ఇందులో నల్ల ఉప్పులం తెల్ల ఉప్పులం అని రెండు రకాలు ఉప్పులం పుడితే ఇల్లు వదిలిపెట్టడం కూడా చేస్తుంటారు అరిష్టదాయకమైంది అని ఒక నమ్మకం కడుపు చెట పుట్టిన కొడుకు ఎలాంటి వాడంటే భూమికి ఉప్పులం పుట్టినలాంటి వాడనమాట నీ కొడుకు రామశక్కనుడే మాకు పుట్టినొక కొడుకు భూమికి ఉప్పులం పుట్టినట్టు అని బాధపడ్డాడట ఒక తండ్రి భూమికి తాపరమగుట అనేది మరో జాతీయం ఏదైనా దుఃఖ వార్త విన్నప్పుడు అకాల మరణం లాంటి సందర్భాల్లో దాయాదులు ఏడ్చి ఏడ్చి స్పృహ కోల్పోయే స్థితికి చేరుకుంటారు శవం దగ్గర కూర్చుండి చేతులతో కొంతసేపు నెత్తిపై కొట్టుకుంటూ కొంతసేపు తెరిచిన నోరు పైన కొట్టుకుంటూ అంటే నెత్తి నోరు బాదుకుంటూ ఏడుస్తారు రెండు చేతులు భూమిపై బాదుతూ అవే చేతులు వక్షంపై బాదుకుంటూ ఏడుస్తారు ఏడ్చి ఏడ్చి నేలకు అతుక్కుపోతారు తాపడం చేయడం అంటే అతకడం రేకును మరో రేకుపై మేకు ద్వారా స్థాపితం చేయడం లాంటిది భూమికి తాపడం కావటం అంటే నేలబారుగా పడిపోయి ఉండడం ఇంట్లో వాళ్ళంతా భూమి తాపరం అయిపోయినరు ఏడ్చి ఏడ్చి అనటంలో ఈ జాతీయం మనకు వినబడుతుంది భూమి కాడికి అంటారు సుదూర ప్రాంతానికి అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగం భూమి గుండ్రంగా ఉంది భూమికి ఒక అంచు అనేది లేదు తన చుట్టూ తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందన్నది తెలిసిన సంగతి బొంబాయిలో పని చేస్తున్న తన పెనిమిటి గురించి ఒక గ్రామీణ స్త్రీ వాళ్ళ స్వగ్రామం వారితో ఇలా అందట ఏదో పొట్ట చేత పట్టుకొని భూమికి కాడికి పోయి పని చేస్తున్నాడు మా ఆయన అంటే అక్కడ సముద్రం ఉండడం వల్ల భూమి చివరి అంచుగా భావించి ఆమె ఆ మాట అనింది భూమికి పుట్టిన కాడికి అనే ప్రయోగం ఈ విధంగా